మన యొక్క N95 మాస్కులు గాని పీపీ కిట్లు గాని రెమ్డిసివిర్ ఇంజెక్షన్ తెలంగాణకు 3 లక్షలు ఆంధ్రకు 6 లక్షలు అదే విధంగా ఆక్సిజన్ ఈరోజు 450 మెట్రిక్ టన్స్ తెలంగాణకు 590 మెట్రిక్ టన్స్ ఆంధ్రకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రకంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో టెండర్స్ వేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాక్సినేషన్ ప్రొక్యూర్మెంట్ కోసం కూడా 2 ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వాక్సినేషన్ లో 50% సెంట్రల్ గవర్నమెంట్ కొనుగోలు చేసి అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏ హాస్పిటల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి వాళ్ళు పంపిణీ చేస్తారు మిగిలిన 50% గవర్నమెంట్ హాస్పిటల్స్ గాని మిగిలిన 50% స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ కోసం గాని అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం చేయాలని నిర్ణయమైంది అదేవిధంగా వాళ్ళు గ్లోబల్ టెండర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఏదైతే మన దేశంలో డిసెంబర్ నాటికి 250 కోట్ల పైగా వాక్సినేషన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ దిశలో అన్ని కంపెనీలతో ఎప్పటికప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ప్రధానమంత్రి ఆఫీసులోని టాస్క్ ఫోర్స్ కానీ నీతి ఆయోగ్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అన్ని కంపెనీలతో మానిటరింగ్ చేసి వాక్సినేషన్ ఉత్పత్తి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాయి అది కాకుండా ఇంకా మన దేశంలో తయారైనటువంటి వాక్సినేషన్ కాకుండా బయట దేశాలలో ఏదైతే అంతర్జాతీయ వాక్సిన్ తయారీ సంస్థలైనటువంటి ఫైజర్ కానీ జాన్సన్ అండ్ జాన్సన్ కానీ మెడర్నా కానీ వీటితో ఇప్పటికే భారత ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఉంది వారి వ్యాక్సిన్ ఇండియాకు ఇంపోర్ట్ చేయాలని అడుగుతా ఉన్నాము ఆయా దేశాల నుంచి అదేవిధంగా వారు ఇండియాలోని వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా అందుకోసం భారత ప్రభుత్వం ఆయా అంతర్జాతీయ వ్యాక్సిన్ సంస్థలకు ఫార్మా కంపెనీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి అనేక ప్రతిపాదనలతో పలు దఫాలుగా చర్చలు జరిగాయి కొన్ని కంపెనీలు జూలై ఆగస్టు నుంచి కొన్ని కంపెనీలు సెప్టెంబర్ నుంచి కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కు ముందుకొచ్చాయి అదేవిధంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్లోబల్ టెండర్స్ వేసుకుంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధంగా భారత ప్రభుత్వం అనేకమైనటువంటి నిబంధనలు సులభతరం చేయడం జరిగింది సడలింపులు చేయడం జరిగింది అంతర్జాతీయ ప్రమాణ సంస్థలైనటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ గాని WHO అమెరికా చెందినటువంటి FDA కానీ యూరప్ చెందినటువంటి యూరోపియన్ మెడికల్ అథారిటీ EMA కానీ బ్రిటన్ చెందినటువంటి మెడికల్ అండ్ హెల్త్ రెగ్యులేషన్ అథారిటీ కానీ జపాన్ చెందినటువంటి PMDA కానీ వాళ్ళు ఆమోదించినటువంటి మెడిసిన్స్ ను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధంగా ఆ రకంగా వచ్చినటువంటి మెడిసిన్స్ కు భారత మార్కెట్లో
వచ్చే విధంగా అన్ని రకాల నిబంధనలు సరీకృతం చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ వాడాలంటే భారతదేశంలో ఏ రకమైనటువంటి క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదు. ఆ రకంగా అవసరం లేకుండా నిబంధనలు సడలింపు చేసి అవన్నీ కూడా నేరుగా భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఎవరైనా ఇంపోర్ట్ చేసుకునే విధంగా ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ కెన్ ఇంపోర్ట్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ కెన్ ఇంపోర్ట్ భారత ప్రభుత్వం కూడా ఇంపోర్ట్ చేసుకునే విధంగా ఈ యొక్క నాలుగు అంతర్జాతీయ ప్రమాణ సంస్థలు గుర్తింపించినటువంటి వ్యాక్సిన్ ను భారతదేశంలో దిగుమతి చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి జోక్యం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు లేకుండా నేరుగా తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఈరోజు నిబంధనలు సరళీకృతం చేశామని చెప్పి మనం చేస్తున్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదనేటువంటి ఒక అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. చాలా స్పష్టంగా నిబంధనలు సరళీకృతం చేసి ఏ రాష్ట్రమైనా దేశంలో తయారైనటువంటి వ్యాక్సిన్ కానీ ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఈ యొక్క డీ కంట్రోల్ చేయండి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా తమ ఆధీనంలో పెట్టుకోకూడదు మా రాష్ట్రాలు మేము కొనుగోలు చేసుకునే విధంగా మేము పంపిణీ చేసుకునే విధంగా మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి పదే పదే ఆయా ముఖ్యమంత్రులు రాజకీయ పార్టీలు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పదే పదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన కారణంగానే ఈరోజు 50% మాత్రమే కేంద్రం కొనుగోలు చేసి మిగతా 50% దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి వ్యాక్సినేషన్ కు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ కొనుగోలు చేసే విధంగా ఈరోజు కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పి మనం చేస్తా ఉన్నాము.